హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసన్న వారితో మాట్లాడుతాం. నమస్కారం సార్. నమస్తే సార్. షర్మిల గారు కడప నుండి మన అవినాష్ రెడ్డి గారి పైన పోటీ చేస్తున్నారు ఎంపీగా. అయితే ఇప్పుడు ఆయన పైన కొన్ని విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం. అంటే ఒక హంతకుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సీట్ ఇస్తారని అనుకోలేదు, నాకు షాక్ గురి చేసిందని కూడా చెప్పడం చూస్తున్నాం. మరి షర్మిల గారు అవినాష్ రెడ్డి గారి పైన గెలుస్తారా లేదా, అసలు చంద్రబాబు గారు సపోర్ట్ ఏమైనా షర్మిల గారికి ఉందా సార్? అక్కడ షర్మిల ఇది ఊహించిందే ఎప్పటి నుంచో, ఆమె కడప నుంచి పోటీ చేస్తుందని. అయితే నిన్న షర్మిల కూడా జగన్ లాగే అక్కడ ఇడుపులపాయకి వెళ్ళింది, అక్కడ వైఎస్ఆర్ ఘాట్లో ప్రేయర్ చేసింది. ఆమెతో పాటు వాళ్ళ అమ్మ విజయమ్మ కూడా ఉంది. యాక్చువల్గా జగన్తో కూడా విజయమ్మ ఉంది. అప్పుడు అందరూ కొడుకు వైపే విజయమ్మ అన్నారు, కానీ ఆమె ఇద్దరు వైపు ఉన్నట్టుగానే కనిపిస్తుంది. రెండోది ఆమె ప్రైవేట్ రోల్కే పరిమితమైంది. నిన్న కూడా చూస్తే ఆమె బైబిల్ పట్టుకొని ప్రభువా అని ప్రార్థన చేస్తుంది, ఈమెను గెలిపించమని కూడా అడుగుతుంది. సో ఒకవైపు జగన్తో కూడా అదే విధంగా చేసింది. సో ఇదొక విచిత్రమైన టెస్ట్ యేసు క్రీస్తుకి కూడా, ఆయన ఎవరి వైపు నిలబడాలి, ఏ ప్రేయర్ వినాలి అనేది కూడా. సో ఈ పక్కన పెడితే నిన్న క్యాండిడేట్లను కూడా అనౌన్స్ చేశారు మొత్తం. అందులో మనం అసెంబ్లీని పక్కన పెడితే పార్లమెంటుకి సంబంధించి కడప నుంచి తనే పోటీ చేస్తున్నానని ప్రకటించింది. ఇక కాకినాడ పల్లంరాజు, బాపట్ల జేడీశీలం, రాజమండ్రి గిడుగురు రుద్రరాజు, ఆయన ఇంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. పల్లంరాజు ఆల్రెడీ మినిస్టర్గా జేడీశీలం కూడా పనిచేస్తాడు. ఇక కర్నూలు రాంపుల్లయ్య యాదవ్, ఈయన కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. సో అందరూ కూడా ఎంపీలుగా కాంగ్రెస్ వాదులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులనే పెట్టారు. ఆ మేరకు మెచ్చుకోవాలి, అంటే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు. అట్లాగే అసెంబ్లీలో మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అదే నియోజకవర్గాల్లో ఇచ్చారు. ఇక ఆమె ఒక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పటివరకు డైరెక్ట్గా చేయని ఆరోపణలు చేసింది ఏంటంటే, అవినాష్ రెడ్డి హంతకుడు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. వివేకానందరెడ్డిని హత్య చేసింది అవినాష్ రెడ్డి, అట్లాంటి హంతకుడికి జగన్ సీట్ ఇచ్చాడు, ఈ జగన్ నాకు ఇప్పుడు తెలీదు అని కూడా ఆమె చెప్పారు. అంటే ఈ యాంగిల్ ఆఫ్ ద జగన్, ఈ ముఖం నాకు తెలియదు ఇప్పటి వరకు. అంటే ఒక హంతకుడిని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు, ఒక హంతకుడికి ఎంపీ సీట్ ఇచ్చి పోటీ చేయమంటున్నాడు, ఓటేయమంటున్నాడు అన్న ఒక తీవ్ర వ్యాఖ్యలు ఆమె చేసింది. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, ఇదేమి, ఎందుకంటే ఆమె వెళ్తున్న ప్యాటర్న్ అనేది ఇక్కడికే వెళ్తుంది అనేది అందరికీ అర్థమైంది. సో ఆమె తీవ్రంగా చేశారు, అందుకని నేను ఇక్కడ నిలబడుతున్నాను, నా మనసు కలిచివేసింది అని కూడా ఆమె అన్నారు. కాకపోతే ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయి. అంటే లీగల్ యాంగిల్లో చూసినప్పుడు ఇప్పటివరకు అవినాష్ రెడ్డి హత్య చేసినాడని లేదా హత్యకు ఆయన ప్రేరేపించాడని కానీ ఎక్కడా తేలదు. ఏ కోర్టులో తేలక ముందే ఇలా అనడం కరెక్టా, రేపు అవినాష్ రెడ్డి మీద కేసు వేస్తే ఏమవుతుంది అనేది కూడా ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే కోర్టులు తేల్చినంత వరకు ఏ ముద్దాయని కూడా మనం హంతకుడుగా మనం తీర్పు ఇవ్వడానికి లేదు. ఆమెకి ఎలా తెలుసు ఆమె తీర్పు ఇవ్వడానికి? సో ఆమెకు అనుకుంటుంది ఆమె అంతేగాని, ఆమెకి ఆమె చూసిందా, ఆమెకి ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? ఉంటే మరి కోర్టుకి ఎందుకు ఇవ్వలేదు, పోలీసులకి ఎందుకు ఇవ్వలేదు, సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. కాబట్టి అది ఖచ్చితంగా ఆమె చేసింది ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తూ కౌంటర్గా ఉన్న ప్రజాప్రతినిధిని అంత కూడా అన్నాం, ఖచ్చితంగా అది క్రైమ్ కిందకే వస్తుంది. ఆమె మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంది, రేపు కోర్టులో కూడా ఆమె మీద ఫైల్ చేయొచ్చు, అట్లాగే ఈసీకి కూడా కంప్లైంట్ చేయొచ్చు. నీ ప్రత్యర్థిని నువ్వు హంతకుడని నువ్వు ఎలా చెప్తావు? అది సీరియస్ అలిగేషన్. మేబీ ఆమె అవన్నీ తెలియకుండా చెప్పుంటుంది అనేది నేను అనుకోను. ఖచ్చితంగా ఆమెకు కూడా ఇవన్నీ ఐడియా ఉంటుంది, వస్తే రాని దానివల్ల ఆమె పబ్లిసిటీనే కోరుకుంటుంది. సో ఏమవుతుంది, మహా అంటే షోకాద నోటీస్ ఇవ్వబోతారు, సారీ చెప్దాం తర్వాత అనేది అనుకోవచ్చు. ఏదేమైనా ఆమె క్లియర్గా అజెండా ప్రకటించింది. అదేంటంటే ఇవాళ 2019లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే వివేకానందరెడ్డి హత్య, రెండవది జగన్ మీద హత్యాయత్నం, దాన్ని కోడికత్తని వీళ్ళు పేరు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. సో ఈ రెండు ఎమోషనల్ ఇష్యూస్గా అప్పుడు ఎలక్షన్లో ఉన్నాయి. అట్లాగే అప్పుడు తెలుగుదేశం వివేకానందరెడ్డి హత్య కేసును ఉపయోగించుకోలేకపోయింది, వైసీపీ పవర్ఫుల్గా ఉపయోగించుకుంది. వైసీపీకి తెలుసు క్లియర్గా ఇది తెలుగుదేశం వాళ్ళు హత్య చేయలేదని, వైసీపీకి తెలుసు.
కానీ వైసీపీ తెలుగుదేశం వాళ్ళ మీద ఆరోపించింది, సునీత కూడా తెలుగుదేశం వాళ్ళ మీద ఆరోపించింది. ఇదే రామనారాయణ రెడ్డి చంపించాడని సునీత చెప్పింది, చంద్రబాబు దాని వెనక ఉన్నాడు, బీటెక్ రావి ఉన్నాడని సునీత చెప్పింది. ఆ వీడియోలన్నీ కూడా ఉన్నాయి. సో అందువల్ల అప్పుడు అక్కడ వాళ్ళకు ఉపయోగపడింది. ఇప్పుడు అదే హత్యను తెలుగుదేశం తను ఉపయోగించుకోదలుచుకుంది. ఇది యాక్చువల్గా అవినాష్ రెడ్డికి షర్మిలకి మధ్య పోరాటం కాదు, ఇది కూటమికి జగన్కి మధ్య పోరాటంగా మారిపోయింది ఇష్యూ. సో అందుకనే జగన్ కూడా ఏమంటున్నాడంటే నాకు వ్యతిరేకంగా 4 పార్టీలు కలిసాయి అంటున్నాడు. అంటే షర్మిల కూడా చంద్రబాబుతో కుమ్మక్కైంది అనేది ఓపెన్గానే ఆరోపిస్తున్నాడు. అందులో ఎంతో కొంత నిజం కనిపిస్తుంది పరిశీలించే వాళ్ళకి. ఎందుకు నిజం అంటే ఇప్పుడు షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం జగన్ అని చెప్తుంది తప్ప, చంద్రబాబు అంతకుముందు 5 ఏళ్ళు పరిపాలించాడు కదా, మరి చంద్రబాబు కారణం కదా, చంద్రబాబు ఏమన్నా అద్భుతంగా డెవలప్ చేస్తే దాన్ని జగన్ వచ్చి నాశనం చేశాడా, చంద్రబాబు ఏమన్నా ప్రత్యేక హోదా తెస్తే దాన్ని జగన్ ఏమన్నా ఇచ్చేశాడా వెనక్కి వద్దని, పోలవరం కట్టేస్తుంటే జగన్ ఏమన్నా ఆపేశాడా, తర్వాత విశాఖ రైల్వే జోన్ తీసుకొస్తే జగన్ ఆపేశాడా, అంటే అమరావతిని సింగపూర్ చేస్తే జగన్ మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చాడా, చంద్రబాబు ఏ అభివృద్ధి చేస్తే దాన్ని జగన్ వెనక్కి తీసుకొచ్చాడు, అంటే ఇద్దరూ బాధ్యులే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒకవేళ దివాలా తీసిందనో లేకపోతే ఘోరమైన పరిస్థితి ఉందనో ఎవరైనా నమ్మితే దానికి జగన్ ఒకటే బాధ్యుడా, అంతకుముందు ఉన్న 5 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు బాధ్యుడు కాదా అన్న ప్రశ్న వస్తుంది. సో ఈమె జగన్ చంద్రబాబుని ఒక మాట అంటే జగన్ని 99 మాటలు అంటుంది, అంటే ఏదో అనాలి కాబట్టి చంద్రబాబుని అంటుంది తప్ప ఆమె అనట్లేదు. రెండోది బీజేపీతో మొన్నటి వరకు కొమ్ము కాసి కొమ్మక్క అయిపోయాడని జగన్ విమర్శించింది. ఈరోజు ఓపెన్గానే ఎన్డీఏలో చేరిన చంద్రబాబును కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక మాట అనట్లేదు. అంటే క్లియర్గా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒకే ఒక అంశం చుట్టూ లేదా ఒకే ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటంటే జగన్ని దించేయాలా, మళ్ళీ అధికారంలోకి తేవాలి, ఇంతే. ఇంకా వేరే ఏ ఎజెండా లేదు. ఎన్ని మాట్లాడినా ఒకే అంశమే సెంట్రల్ అంశంగా ఉంది, అది జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలా లేకపోతే జగన్ దిగిపోవాలా. సో అదే అంశంలో ఈమె కూడా పట్టుకునింది. ఈమె ఏమన్నా చెప్పచ్చు, వివేకానందరెడ్డిని చంపినాడని చెప్పచ్చు, ఇంకొకటి చెప్పచ్చు, కానీ అజెండా ఒకటే. సో చంద్రబాబు అజెండానే షర్మిల అజెండా, ఇంకా వేరే అజెండా ఈమెకి సపరేట్ అజెండా లేదు. ఈమెకి కూడా అజెండా ఏంటి, జగన్ను అధికారంలోకి దించాలా. దించినాక ఏం జరుగుతుంది, ఈ కూటమి వస్తే పర్వాలేదా, ఇది బీజేపీ ఉంది కదా, మరి దానికి ఆమె దగ్గర ఆన్సర్ లేదు. సో జగన్ని దించడం అంటే అర్థం ఏమిటి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం, కూటమి అధికారంలోకి రావడం, అదే ఆమె కోరుకుంటుంది. ఆమె పైకి బీజేపీని విమర్శిస్తుంది కానీ బీజేపీ ఉన్న ఈ కూటమిని ఆమె గట్టిగా విమర్శించట్లేదు, జగన్నే విమర్శిస్తుంది. కాబట్టి చంద్రబాబు ఆమెకి హెల్ప్ చేయాలనే ఉద్దేశమే కనబడుతుంది. ఎందుకంటే భూపేష్ రెడ్డిని అక్కడ పెట్టాడు. యాక్చువల్గా భూపేష్ రెడ్డి ఎవరు, గతంలో దేవగుడి నారాయణ రెడ్డి కొడుకు, ఎమ్మెల్సీగా ఉన్న అబ్బాయి యంగ్, తను జమ్మలమడుగులో నీకు సీట్ ఇస్తానని అక్కడ అతన్ని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే అతను 30 నెలలుగా అక్కడ పనిచేసుకుంటున్నాడు. సో పనిచేసుకుంటూ అతను అక్కడే సీట్ వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. కానీ చంద్రబాబు ఏం చేశాడు, దాన్ని బీజేపీ వాళ్ళకి ఇచ్చేశాడు. బీజేపీలో కూడా ఒకప్పుడు తెలుగుదేశం నుంచి వెళ్ళిన ఆయనే ఉన్నాడు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు, వీళ్ళ బాబాయ్, ఈ భూపేష్ రెడ్డి వాళ్ళు బాబాయ్. సో భూపేష్ రెడ్డికి ఏ రకంగానే ఇంట్రెస్ట్ లేదు ఎంపీగా రావడం, కానీ భూపేష్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీగా పెట్టాడు, ఆదినారాయణ రెడ్డికి అక్కడిప్పించాడు. సో ఇప్పుడు అది అబ్బాయి బాబాయ్ లాగా అయిపోయింది. అక్కడ భూపేష్ నేను అక్కడే రెబల్గా పోటీ చేస్తానన్నాడు, మరి ఏం చేస్తాడో కానీ చంద్రబాబు మొత్తానికి బుజ్జగించి తీసుకొచ్చాడు. సో భూపేష్ క్లియర్గా అక్కడే వీక్ క్యాండిడేట్, అతను గతంలో పనిచేయలేదు, అతనికి ఇక్కడ ఏమీ పట్టలేదు. సో ఇలా ఎందుకు పెట్టాడు మరి చంద్రబాబు అక్కడ అన్నప్పుడు క్లియర్గా షర్మిలాకి హెల్ప్ చేయడానికి పెట్టాడు అనేది. ఎందుకంటే అక్కడ ఎలాగూ 1989 నుంచి ఇప్పటి వరకు కడప పార్లమెంట్లో తెలుగుదేశం గెలవలేదు, అది ముందు నుంచి కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్, ఏదేమైనా వైఎస్ఆర్ ఫ్యామిలీదే కడప. సో అలాంటి దీంట్లో ఎట్లాగూ మనం గెలము, ఈసారి ఈమె నిలబడుతుంది కాబట్టి దీన్ని స్టేట్ వైడ్గా మనం ఇష్యూగా మార్చి వివేకానందరెడ్డి హత్య అనే దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూగా మారుద్దాము. ఎందుకంటే వాళ్ళ గతంలో అమరావతి నుండి దాన్ని పక్కన పెట్టేశాడు చంద్రబాబు. ఎందుకంటే అమరావతి కానీ తీసుకుంటే చంద్రబాబుకి ఇబ్బంది, మిగతా 2 ఏరియాల్లో కూడా చంద్రబాబుకి ఇబ్బంది.
అందుకని అమరావతి ఇష్యూని కిల్ చేసేసి వివేకానంద రెడ్డి ఇష్యూని చంద్రబాబు పైకి తీసుకొస్తున్నాడు. దీన్ని తాము ఉపయోగించుకుందాము అనేది ఆయన ప్లాను. దానికి శర్మిల ఉపయోగపడే అవకాశం ఉంది. కాకపోతే ఇది జనాలకి అర్థమైనప్పుడు షర్మిలకి ఏ ఓటు చేల్చగలుగుతుంది, జగన్ ఓటు అయితే చేల్చదు అప్పుడు. ఎందుకంటే ఈమె చంద్రబాబు మనిషి అయినప్పుడు జగన్ ఓట్లు చంద్రబాబు మనుషులకి ఎందుకు వేస్తారు? కాబట్టి అప్పుడు చీల్తే గీల్తే చంద్రబాబు ఓట్లే చేయాలి, జగన్ ఓట్లు అయితే చేలవు. ఆ రకంగానే ఇప్పుడు వైసీపీ కూడా ఈమెను చంద్రబాబు మనిషిని ప్రొజెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు కూడా దానికి తగినట్టే బిహేవ్ చేస్తున్నాడు. ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు వైసీపీ ఓటు ఇట్లా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈమెకు సపరేట్ ఓటు బ్యాంక్ లేదు, కాంగ్రెస్కి 1 పాయింట్ సంథింగ్ అంటే 2% కూడా ఓటు లేదు. గతంలో తీసుకుంటే ఇదే నియోజకవర్గంలో 2019లో దాదాపు 380,000 మెజార్టీతో అవినాష్ రెడ్డి గెలిచాడు. అది మామూలు మెజార్టీ కాదు, 380,000 అనేది. అంటే ఈయనకి వ్యతిరేకంగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డికి 4 లక్షలు వస్తే ఇతనికి 780,000 వచ్చాయి. కాంగ్రెస్కి ఎంత వచ్చింది తెలుసా? అక్కడ కాంగ్రెస్ తరఫున అజిత్ కుమార్ మీనా పోటీ చేస్తే 14,000 ఓట్లు, అంటే 1% ఓట్లు కూడా రాలేదు. మరి 1% నుంచి ఈమె ఎంత పర్సెంట్కి దాన్ని పెంచగలదు? ఎంత మొక్కినా మూలిగినా ఇంకొక పర్సెంట్ పెంచగలదు, కానీ ఈమెకి ఏ 30% 20% వరకు ఈమె తీసుకుపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈమెకున్న అక్కడ బేస్ ఏంటి? ఈమె ఎప్పుడు వర్క్ చేసింది అక్కడ? కాంగ్రెస్ పార్టీకి ఉన్న బేస్ ఏంటి? ఇవేవి లేవు. అందువల్ల తెలుగుదేశం ఓట్లు ఈమెకి ఏమైనా పడితే ఈమె పర్సెంట్ ఒక 10 15 పెరగాలి. అదే ఇప్పుడు ప్లాన్. చంద్రబాబు కూడా తెలుసు ఇవన్నీ, మనకు తెలిసింది ఆయన తెలియదు కాదు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే వివేకానంద రెడ్డి ఇష్యూ స్టేట్ వైడ్గా బర్నింగ్లో ఉంటుంది, దానివల్ల జగన్ దెబ్బతీయచ్చు అనేది ప్లాన్. ఆ ప్లాన్ అయితే ఎంత కొంత వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.